స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏ అధికారుల మీద అయితే కక్ష పెంచుకొని లేకపోతే ఏ అధికారుల పనితీరు అయితే బాగలేదని చెప్పి ఆయన భావించి వేటు వేశారో ఆ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది కీలక స్థానాలలో కూర్చోబెడుతూ ఉంది. ఇప్పటికే చిత్తూరు గుంటూరు కలెక్టర్లుగా ఉన్న వాళ్ళతో పాటు తిరుపతి అర్బన్ ఎస్పీ ప్లస్ మరికొందరు అధికారుల మీద కూడా రెండో విడత ఎన్నికలకు శ్రీకారం చుడతానే వచ్చి రావడంతో రమేష్ కుమార్ గారు వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పారు, విధుల నుంచి తప్పించాలి అని చెప్పారు. సరే, ఒక ఎలక్షన్ కమిషనర్ యొక్క మాటను కూడా కాదనకుండా ప్రభుత్వం కూడా వాళ్ళను ట్రాన్స్ఫర్ చేసి అంతకుమించి కీలక స్థానాల్లో ఇంతకుముందు చిత్తూరు గుంటూరు కలెక్టర్లను కూర్చోబెట్టింది. అయితే తిరుపతి అర్బన్ ఎస్పీగా ఉన్నటువంటి ఐపీఎస్ ఆగుల రమేష్ రెడ్డి గారికి అయితే పోస్టింగ్ ఇవ్వకుండా ఇప్పటికి 2 వీక్స్ అయితే ఉన్న తర్వాత తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అంతకుమించి కీలక స్థానాల్లోకి తనను తీసుకుంది. అదే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లోకి తనను తీసుకుంటూ ఆర్డర్స్ అనేటివి పాస్ చేసింది. జనరల్గా ఇంటెలిజెన్స్ ఈ సెక్యూరిటీ వింగ్లో పనిచేయాలని చెప్పి చాలామంది ఆఫీసర్లు కూడా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఐపీఎస్ ఈ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో బాగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. అయితే రమేష్ కుమార్ గారు కన్నెర చేసిన ఈ ఆఫీసర్ను కూడా ఒక సముచిత స్థానంలో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూర్చోబెట్టింది. అయితే దీని ద్వారా మనం రెండు విషయాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఏంటి అంటే అధికారులు ఎవరు కూడా రమేష్ కుమార్ చెప్పినటువంటి అంటే విధులను సక్రమంగా నిర్వర్తించండి, తానేదో ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీరు తనను ప్రసన్నం చేసుకోవడం కోసం తనకు అనుకూలంగా పనిచేయాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది మీకు అండగా ఉంటుంది అని చెప్పడం కోసమైనా వీళ్ళకు కీలక స్థానాలు ఇచ్చి ఉండాలి, అదే సమయంలోనే వీళ్ళ పనితీరు మీద కూడా ఇంతకుముందైతే ఏమి విమర్శలు లేవు. సో వీళ్ళను కీలక స్థానాల్లో కూర్చోబెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది వీళ్ళ పనితీరు బాగుంటుంది అని డైరెక్ట్గా చెప్పే ప్రయత్నమే లేదు. అంటే అఫ్కోర్స్ పనితీరే ప్రాతిపదికన కాకపోయి ఉండి ఉండింటే ఇప్పుడు రమేష్ రెడ్డి గారిని తీసుకోవాలి అన్నా మరెక్కడైనా కనుక కీలక పోస్టింగ్ ఇచ్చి ఉండవచ్చు. బట్ ఇంటెలిజెన్స్లో పనిచేసే వాళ్ళు ఎంత నిజాయితీగా పనిచేసే వాళ్ళను తీసుకుంటారో, నిజాయితీగాతో పాటు ఎంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళను తీసుకుంటారో, ఇంటెలిజెన్స్ గురించి ఆ పనితీరు గురించి వాళ్ళ ఫంక్షనాలిటీస్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా కనుక ఈజీగానే అర్థమవుతుంది. సో ఈ అధికారి కూడా ఎఫిషియన్సీనే, బట్ రమేష్ కుమార్ గారికి సరిగ్గా యూజ్ చేసుకోవడం తెలియదనుకోవాలో లేకపోతే ఎనీహౌ తను ఏమి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కన్నెర చేసినంత మాత్రాన తన పనితీరు మీద ఏమి నెగటివ్ ఇంప్రెషన్ అవసరం లేదనుకునే విధంగా ఏదైతే ఏముంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ ఐపీఎస్ కూడా ఒక కీలక స్థానాన్ని అయితే ఇచ్చి కూర్చోబెట్టింది.